మీ అందరికీ నమస్కారం అండి. మీరు ఇప్పుడు సపోర్ట్ చేయడం కాదు, మాకు ఎప్పుడూ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే రేపు మేము విన్ అయినా కూడా మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే వీ కెన్ డూ మెనీ థింగ్స్ అండ్ అచీవ్ మెనీ థింగ్స్. అండ్ మీరు నిన్న ఇదే సపోర్ట్ చేసి ఉంటే ఇక్కడ ఇంకా చాలామంది వచ్చి ఉంటారు. ఎస్, ఎందుకంటే కొందరు మీరు లైక్ చేయరో ఏమో అన్నట్టు కొన్ని రూమర్స్ పెట్టకండి. ఎందుకంటే చిరంజీవి గారు ఎంత బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకుని ఎంత మంచిగా అని ఒకటే అన్నారు, మీకు అందరికి నేను హెడ్, ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అంతే, హీస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అదే అన్నారు ఆయన, ఎంత మంచిగా చెప్పారు ఆయన. నేను మీడియా గురికి కూడా చెప్పాను సార్, ఇట్లా మీరు దయచేసి మీరు రాంగ్ న్యూస్లు అంతా ఇవ్వద్దు, ఏదో ఆయన్ని ధిక్కరించి పోటీ చేశారు నరేష్ అని తర్వాత చాలా స్ట్రాంగ్గా చెప్పాం మేము ఆ రోజు మీడియాకు కూడా. ఇప్పటికీ వీఆర్ ఆల్ వన్ అండ్ మీ ఇట్స్ లైక్ సో నైస్ ఆఫ్ యూ టు కమ్ హియర్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ సపోర్ట్ టు అస్. ఇట్స్ ఎ గ్రేట్ సపోర్ట్ టు అస్. థ్యాంక్ యూ. ఆవిడ యాజ్ ఏ ఫిమేల్గా ఆవిడ ఫస్ట్ టైం ఒక సెక్రటరీ పోస్ట్కి నిలబడుతుందంటే ఖచ్చితంగా ఆవిడకి సపోర్ట్ చేసి తీరాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అది రెస్పెక్ట్ కూడా. నిజంగా నాగబాబు గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ రోజుల్లో ఇండస్ట్రీలో నోరు విప్పి మాట్లాడేవాళ్ళు మా కోసం మా పరువు నిలబెట్టాలని మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నేను నిజంగా ప్రౌడ్ ఫీల్ అవుతున్నా గర్వంగా. నాగబాబు గారు వచ్చి ఇవాళ ఓపెన్గా అంటే ఇది నరేష్ కోసమో ఇంకొకళ్ళ కోసమో ఇంకోళ్ళ కోసం కాదు, ఆయన మా మెంబర్గా ఒక ప్రెసిడెంట్గా ఒక ఫార్మర్ ప్రెసిడెంట్గా వచ్చి ఇంత ఓపెన్గా మాట్లాడడం అనేది ఎవ్వరు సాధ్యం కాదు. నిజంగా నాగబాబు గారు థ్యాంక్ యూ వెరీ మచ్, వీఆర్ ఆల్ విత్ యూ. అండ్ అన్నయ్య గారిని కలిసినప్పుడు, చిరంజీవి గారు కలిసినప్పుడు కూడా చెప్పాం, అన్నయ్య ఒక విజన్తో వెళ్తున్నాం, ఒక మేనిఫెస్టో తయారు చేసాం, ప్రతి ఎగ్జిక్యూటివ్ ముందు కూడా మేము మీ ముందు పెట్టి మీ ఆమోదం తీసుకుని వెళతాం, మీ దగ్గర కూడా వస్తాం, మీ అందరి ఆమోదంతోనే ప్రతి ఒక్కటి జరుగుతుంది. తర్వాత మాలో ట్రాన్స్పరెన్సీ, అకౌంటెన్సీ అండ్ ఒక వెల్ఫేర్ అనేది ప్రధానంగా తీసుకున్నాం, దాన్ని ఫర్దర్గా ముందుకు తీసుకెళ్తాం. వి రియలీ ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ మీ సపోర్ట్ అనేది మాకు పెద్ద మారల్ సపోర్ట్ భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకటి విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ ముందు నుంచి కూడా విజయ నిర్మల్ గారు మా అసోసియేషన్కి చాలా కంట్రిబ్యూట్ చేశారు, ఆవిడకు ఉన్నంత వరకు చేశారు. అక్కడ ఆవిడ తరఫున అనుకున్నా పోనీ నరేష్ ఆల్రెడీ జనరల్ సెక్రటరీ చేశారు, ఇప్పుడు విజయ నిర్మల్ గారు అబ్బాయిగా ఆయనకు ఒక ఇది ఉంది, ఆమె కొడుకుగా అయినా ఆయనకు ఒక గౌరవం ఇవ్వాలి మనం, అది ఆ విషయంలో కూడా మనం గౌరవం ఇవ్వాలి. అది ఇవ్వకుండా అంటే నిలబడ్డాడు కదా ఇప్పుడు, వాళ్ళ మా అసోసియేషన్ ప్రెసిడెంట్గానో సెక్రటరీగా నిలబడటం అనేది అది ఏదో బాబుకు పోయేది ఏమి లేదు, దీంట్లో ఎవడు ఏమి సంపాదించేది సచ్చేది లేదు, పనులు తప్ప. ఇప్పుడు జీవిత గారైనా అది నరేష్ అయినా పనులన్నీ ఆపుకోను, లేకపోతే ఉన్న పనులు పోస్ట్ పోన్ చేసుకుని పనులు చేయాలి తప్ప. లేదు లేదు, రాజశేఖర్ గారు అంటే హీరో కదా ఆయన, ఏదో సినిమాలో బిజీగా పనిచేసేవాళ్ళు. ఏమన్నాడంటే నేను మా మదర్ వెళ్ళిన తర్వాత చనిపోయిన తర్వాత డిప్రెషన్ లో ఉన్నాను, ఇవాళ పని చేయాలని వస్తున్నాను. వెరీ గుడ్ రాజశేఖర్ గారు, అందరిది కనెక్ట్ చేయడం కానీ మాట్లాడడం కానీ ఇద్దరు దంపతులు హ్యాట్స్ ఆఫ్. లేదు చేయాలి చేయాలి సార్, నేనే నాకు అందుకనే ఇప్పుడు మీ ముగ్గురు కూడా యాజ్ ఎ ప్రెసిడెంట్ సెక్రటరీగా ఆయన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా చాలా డిజర్వ్. అండ్ ఐ విష్ ఇది మీరు ఖచ్చితంగా విన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడతో కనెక్షన్ కట్ కాదు, మీరు మమ్మల్ని నడిపించాలి. అదే అదే ఇక్కడ నరేష్ ఇప్పుడు జీవిత గారు చాలా సముద్రాలు షిను హౌ టు రన్ అనే ఒక సినిమాలు తీసిన వ్యక్తి కావడి అస ప్రొడ్యూసర్గా, అంతకన్నా కష్టమైన విషయం ఏం కాదు ఇది, ఇక్కడేమి ఎదురేం కాదు ఇది, ఇక్కడ పనిచేయ చాలామంది సపోర్ట్ ఉంటారు. అక్కడ బోలెడ్ని తాకే డెఫినెట్గా మనం మా అసోసియేషన్ కాబట్టి ఎవరి కోసం చేస్తాం జ్యోతి గారు, ఆల్ ది బెస్ట్ జ్యోతి గారు అండ్ రాజశేఖర్ గారు అండ్ నరేష్ అండ్ ఆల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అండ్ ఆల్ జాయింట్ సెక్రటరీస్ అండ్ వైస్ ప్రెసిడెంట్స్ అందరికి అండ్ మీరే కాదు మనకు తెలిసిన వాళ్ళందరితో చెప్పి నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను మీకు,
చెప్పలేదు. అండ్ ఐ విల్ సపోర్ట్ యు. ఇంటర్నేషనల్ విమెన్స్ డే రోజు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉన్న ప్రతి విమెన్ కి మీరు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ సార్ మీ సపోర్ట్. అంటే ఇట్ ఈస్ సచ్ అ గ్రేట్ సపోర్ట్, ఐఎమ్ నాట్ జోకింగ్, ఇట్స్ సచ్ అ గ్రేట్ మోరల్ సపోర్ట్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అండ్ ఆల్సో చిరంజీవి గారు, ఐ నో హీస్ వీ వాజ్ ఆల్వేస్ దేర్. థ్యాంక్ యూ సార్ టు ద హోల్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.